హలో అండి, వెల్కమ్ టు హోమ్ తెలుగు హోమ్. ఈ రోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను ఉమెన్ క్లోజెట్ ఆర్గనైజేషన్ ఐడియాస్ అండ్ సమ్ టిప్స్. సో ఒక్కసారి కొంచెం ఓపిక తెచ్చుకొని మెస్సీగా ఉన్న కబోర్డ్ని నీట్గా అరేంజ్ చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా. సో ఈ వీడియోలో నేను అరేంజ్ చేయకముందు నా మెస్సీ కబోర్డ్ని కూడా చూపించబోతున్నాను. సింపుల్ బేసిక్ వార్డ్రోబ్ని ఎంత నీట్గా బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు మీతో షేర్ చేయబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ చూస్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. సో ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. ఆర్గనైజ్ చేయకముందు నా వార్డ్రోబ్ ఎంత మెస్సీగా ఉందో చూడండి. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ఆర్గనైజేషన్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ మనం బేసిక్ స్టెప్స్తో స్టార్ట్ చేద్దామండి. అంటే ఎనీ కైండ్ ఆఫ్ క్లాజెట్, అంటే మెన్స్ క్లాజెట్ కానివ్వండి, కిడ్స్ కానివ్వండి, అలాగే ఉమెన్స్ కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ క్లాజెట్ అయినా ఈ 4 పాయింట్స్ బేసిక్ స్టెప్స్ అన్నమాట. ఫస్ట్ మనం ఎంటైర్ క్లాజెట్ని ఎంటీ చేసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర రెగ్యులర్గా వేసుకునే డ్రెస్సెస్ ఉంటాయి, అలాగే రేర్గా వేసుకునే డ్రెస్సెస్ ఉంటాయి, లైక్ ఫెస్టివల్ వేర్, అలాగే పార్టీ వేర్, ఇలా డిఫరెంట్ అకేషన్స్కి వేసుకునే డ్రెస్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ క్లాజెట్ని ఎంటీ చేసుకుంటే ఏ ఏ డ్రెస్సెస్ ఎక్కడెక్కడ అరేంజ్ చేసుకోవాలి అనే ఐడియా మనకు వస్తుంది. అందుకే నేను మొత్తం క్లాజెట్ని ఎంటీ చేశానండి. సెకండ్ పాయింట్, ఎంటీ క్లాజెట్ని డస్టింగ్ చేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే కష్టపడి అరేంజ్ చేసుకుంటాం కాబట్టి అరేంజ్ చేసుకునే ముందు నీట్గా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. స్పెషల్లీ సిమెంట్తో కట్టిన వార్డ్రోబ్స్ అయితే చలికాలంలో ఇంకా వర్షాకాలంలో ఈ క్లాజెట్ వాల్స్ తేమను పీల్చుకొని డ్రెస్సెస్ స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే లైనర్స్ యూస్ చేస్తే నీట్గా ఉండడమే కాకుండా డ్రెస్సెస్ కూడా ఫ్రెష్గా ఉంటాయండి. నాఫ్థలిన్ బాల్స్ యూస్ చేయడం వల్ల క్రిములు కీటకాలు చేరకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. ఫ్రెషనర్స్ యూస్ చేయడం వల్ల క్లాజెట్ని మనం ఓపెన్ చేస్తూనే మంచి స్మెల్ వస్తూ మనకి రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. అలాగే అరేంజ్ చేసుకున్న డ్రెస్సెస్ కూడా నీట్గా మంచి స్మెల్తో ఫ్రెష్గా ఉంటాయండి. సో ఇప్పుడు క్లాజెట్ అనేది ఫ్రెష్గా నీట్గా రెడీగా ఉందన్నమాట. ఇందులో డ్రెస్సెస్ని ఎలా అరేంజ్ చేసుకోవాలి, వాటిని చక్కగా ఆర్గనైజ్ చేసుకోవడం కోసం ఏ ఏ ఐటమ్స్ని యూస్ చేశానో ఇప్పుడు చూద్దామండి. హ్యాంగర్స్ రాడ్ని టాప్ షెల్ఫ్లో ఫిక్స్ చేసుకుంటే డ్రెస్సెస్ తీసుకోవడానికి మళ్ళీ అరేంజ్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ టాప్ షెల్ఫ్ని అరేంజ్ చేసుకోవడానికి ఈ షెల్ఫ్కి తగిన హ్యాంగర్స్ని చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ హ్యాంగర్స్ చూస్తున్నారు కదా, వీటి వల్ల నాకు కబోర్డ్ స్పేస్ ఎక్కువగా వేస్ట్ అవుతుందండి. ఈ హ్యాంగర్స్ ని చూడండి, ఇవి ప్యాంట్ హ్యాంగర్స్ అన్నమాట. ఈ హ్యాంగర్స్ చాలా యూస్ఫుల్గా ఉన్నాయి. స్పేస్ అనేది అస్సలు వేస్ట్ అవ్వకుండా టాప్ షెల్ఫ్లో మ్యాక్సిమం స్పేస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ హ్యాంగర్స్ డిఫరెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇదే పాయింట్ని శారీ ఆర్గనైజేషన్లో కూడా నేను మెన్షన్ చేశానండి. శారీస్ అండ్ బ్లౌజెస్ ఆర్గనైజేషన్ ఐడియాస్ అండ్ టిప్స్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయింటే చూడొచ్చు. డ్రెస్సెస్ అన్నింటినీ నీట్గా ఫోల్డ్ చేసి ఇలా హ్యాంగర్స్లో పెడుతున్నానండి. డైలీ వేర్ డ్రెస్సెస్ అన్నింటినీ హ్యాంగర్స్లో పెట్టుకుంటే మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే డ్రెస్సెస్ తీసుకోవడానికి తిరిగి వాటిని అరేంజ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. డైలీ వేర్ డ్రెస్సెస్ అన్నింటినీ ఇలా హ్యాంగ్ చేశానండి. ఈ హ్యాంగర్స్ వల్ల కింద చూసారా ఎంత స్టోరేజ్ స్పేస్ మిగిలిందో. పటియాల సెట్స్ అండి ఇవి. బాటమ్ ప్లస్ దుపట్టా కలిపి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. దుపట్టా లేకుండా సింగిల్ పీస్ బాటమ్ ఒక్కటే ఉన్నా కూడా ఇలాగే ఫోల్డ్ చేసి రబ్బర్ బ్యాండ్ వేసి అన్నింటినీ ఒక బాస్కెట్లో అరేంజ్ చేస్తున్నాను. ఈ ఇన్నర్ వేర్స్ ని స్టోర్ చేసుకోవడం కోసం వీటిని అమెజాన్ లో కొన్నానండి। ఒక సెట్ లో ఇలా 4 పీసెస్ ఉన్నాయి। కార్డ్బోర్డ్ తో చేశారు కాబట్టి అంత స్ట్రాంగ్ గా లేవు కానీ స్టోరేజ్ కి జస్ట్ ఓకే ప్రోడక్ట్ అన్నమాట। सो इनर वेयर्स अन्निंटिनी इला वीटिलो अरेंज चेशानु। वीटिनी शेल्फ 1 लो किंद मिगिलिन आ स्पेस लो अरेंज चेस्तुन्नानंडी। అలాగే అరేంజ్ చేయగా ఇంకా కొంచెం స్పేస్ మనకు మిగిలింది। ఇక్కడ నేను కొన్న న్యూ డ్రెస్సెస్ అండి, ఇవి కవర్ తో సహా అలాగే ఉన్నాయి చూడండి। వీటిని ఇక్కడ పెడుతున్నాను సో దట్ ఇవి కనిపిస్తూ ఉంటాయి, ఎప్పుడైనా వేసుకోవాలి అనుకున్నప్పుడు ఈజీగా తీసుకోవడానికి వీలవుతుంది। షెల్ఫ్ 1 ఆర్గనైజేషన్ కంప్లీట్ అయ్యిందండి। షెల్ఫ్ 2 లోకి వెళ్ళే ముందు ఒక్కసారి చూద్దాం। వీటిలో కూడా ఇన్నర్ వేర్స్ అన్నింటిని చక్కగా సర్దేశానండి। ఈ షెల్ఫ్ చూసారా, మెజర్మెంట్స్ ప్రకారం ఆర్డర్ చేసి వుడ్ తో తయారు చేయించానండి। वुडन शेल्फ नी सेकंड शेल्फ लो अरेंज चेस्तुन्नानु। इंदुलो इंदाका चूपिंचिन इन्नर वेयर स्टोरेज बॉक्सेस नी अरेंज चेस्तुन्नानु। रिमेनिंग स्पेस लो नाइट वेयर ड्रेसेस नी अरेंज चेस्तुन्नानंडी। మధ్యలో ఉన్న ఈ స్పేస్ లో డైలీ వేర్ సెట్స్ అంటే టాప్ ప్లస్ బాటమ్ ప్లస్ దుపట్టాతో కలిసి ఉన్న కంప్లీట్ సెట్స్ అన్నమాట। అలాగే పటియాలా అంటే షార్ట్ గా ఉండే కుర్తీస్ ని కూడా ఇక్కడే అరేంజ్ చేస్తున్నానండి। సో షెల్ఫ్ 2 కంప్లీట్ అయ్యింది, ఒకసారి చూద్దాం। ఇవి మగవాళ్ళు షర్ట్స్ ని అరేంజ్ చేసుకోవడానికి యూస్ చేసే స్టోరేజ్ బాక్సెస్ అన్నమాట। 5 పీసెస్ ని అమెజాన్ లో ఆర్డర్ చేశానండి। అన్ని కార్డ్బోర్డ్ తో చేసినవి, జస్ట్ ఓకే ప్రొడక్ట్స్ అన్నమాట। చూసారు కదా, స్టోరేజ్ బాక్సెస్ రెడీగా ఉన్నాయి। ఒకదానిలో నా దగ్గర ఉన్న ప్లాజోస్ అన్నింటినీ అరేంజ్ చేస్తున్నాను। ఇప్పుడు ఇది రెడీ అయ్యింది. అలాగే 3 బాక్సెస్ లో డ్రెస్సెస్ ని అరేంజ్ చేస్తున్నాను. शेल्फ 3 लो टोटल 3 बॉक्सेस फिट अवुताई. सो मध्यलो प्लाजोस बॉक्स नी अरेंज चेसी अटुवैपु इटुवैपु ड्रेसेस उन्न बॉक्सेस नी अरेंज चेस्तुन्नानु. సో షెల్ఫ్ 3 రెడీ అన్నమాట. ఒకసారి చూద్దాం. లెగ్గింగ్స్ అన్నింటిని నీట్ గా ఫోల్డ్ చేసి ఇలా ప్లాస్టిక్ స్టోరేజ్ బాక్స్ లో అరేంజ్ చేశానండి. అన్ని కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మ్యాచ్ అయ్యే లెగ్గింగ్ తీసుకోవడానికి వీలవుతుంది. ఈజీ యాక్సెస్ కోసం ఇలా ప్లాస్టిక్ బాక్స్ లో అరేంజ్ చేశాను. ट्रेडिशनल वेर अलागे पार्टी वेर दुपट्टास नी इला वक स्टोरेज बॉक्स लो अरेंज चेस्तुन्नानु. बॉक्स नी नीट गा अरेंज चेसानंडी. वीटिनी शेल्फ 4 लो प्लेस चेद्दामंडी. మధ్యలో లెగ్గింగ్స్ బాక్స్ ని, లెఫ్ట్ సైడ్ డ్రెస్సెస్ బాక్స్ ని, రైట్ సైడ్ దుపట్టాస్ బాక్స్ ని పెడుతున్నాను. సో షెల్ఫ్ 4 రెడీ అయ్యిందండి. ఇప్పుడు షెల్ఫ్ 5 కి వెళ్దాం. వీటిని అమెజాన్ లో కొన్నానండి. ఇవి చాలా యూస్ఫుల్ గా అనిపించాయి. సారీస్ ని స్టోర్ చేయవచ్చు. అలాగే పార్టీ వేర్ డ్రెస్సెస్ ని, కుందన్ అండ్ మిర్రర్ వర్క్ వచ్చిన హెవీ డ్రెస్సెస్ ని ఇందులో చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. వీటితో పాటు ఇవి 2 పీసెస్ తీసుకున్నాను. ఇవి కొంచెం బిగ్ సైజ్ కాబట్టి ఎక్కువ డ్రెస్సెస్ ని స్టోర్ చేసుకోవచ్చు ఒకే దాంట్లో. కంప్లీట్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంది కాబట్టి లోపల ఏ ఏ డ్రెస్సెస్ స్టోర్ చేసామో కూడా ఈజీగా చూడవచ్చు. సో షెల్ఫ్ 5 ని అరేంజ్ చేయబోతున్నాను. షెల్ఫ్ 5 లాస్ట్ లో కింద ఉంటుంది కాబట్టి రేర్ గా యూజ్ అయ్యే డ్రెస్సెస్ అంటే ఫంక్షన్స్, పార్టీస్, ఫెస్టివల్స్ అంటే అకేషనల్ వేర్ డ్రెస్సెస్ ని ఇలా కింద షెల్ఫ్ లో అరేంజ్ చేశాను. సో ఇప్పుడు 5 షెల్ఫ్స్ రెడీగా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి వార్డ్రోబ్ డోర్స్కి హుక్స్ని ఫిక్స్ చేయించానండి. వార్డ్రోబ్లో మంచి స్మెల్ కోసం ఇలా ఫ్రెషనర్స్ని అరేంజ్ చేశాను. ఈ హుక్స్కి జ్యువెలరీస్, హ్యాండ్ బ్యాగ్స్ ఇలా మన కన్వీనియన్స్ ప్రకారం అరేంజ్ చేసుకోవచ్చు. వార్డ్రోబ్ ఇప్పుడు కంప్లీట్గా రెడీ అయిందండి. ఫైనల్ వ్యూ ఒకసారి చూద్దాం. డైలీ వేర్ దుపట్టాస్ ని ఎక్కడ అరేంజ్ చేశానా అనే డౌట్ మీకు రావచ్చు। ఇక్కడ చూస్తున్నట్లు వార్డ్రోబ్ పక్కనే ఉన్న వాల్ కి ఇలా బిగ్ హ్యాంగర్ ని ఫిక్స్ చేయించానండి। ఈ హ్యాంగర్ ని ఐకియాలో కొన్నాను। ఇందులో డైలీ వేర్ దుపట్టాస్ ని నీట్ గా అరేంజ్ చేశాను చూడండి। అన్ని ఇలా కలర్ఫుల్ గా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి డ్రెస్ వేసుకున్నాక దానికి మ్యాచ్ అయ్యే దుపట్టాని జస్ట్ అలా గ్రాబ్ చేసి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది। ఇలా ఈ హ్యాంగర్ ని వాల్ కి ఫిక్స్ చేయడం వల్ల రూమ్ కి అడిషనల్ కలర్ఫుల్ లుక్ వచ్చిందండి। बेसिक वार्डरोब नी एला नीट गा अरेंज चेसुकोवच्चु। होप ई आइडियास अंड टिप्स मीकु नच्चायि अनुकुंटुन्नानु। मरोक इंट्रेस्टिंग वीडियो तो मल्ली मी मुंदुंटानु। टिल देन टेक केयर, बाय।